గారు, గతంలోనే మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. కేటీఆర్ గారి మీద మీరు లేనిపోయే అవస్థలు మాట్లాడుతున్నారు. మన హైదరాబాద్లో మా టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద మీరు ఏదేదో మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. మీకు నోరునని ఎట్లయినా మీరు మాట్లాడితే మేము కూడా ఇక్కడ గాజు తోడుగిరి కూసోలే. పొన్నం ప్రభాకర్ గారు, మీరు గత అసెంబ్లీ ఎన్నికలో కరీంనగర్ నుంచి ఘోర పరాజయమైనారు. అందుకే మీకు మతి స్థిమితం కోల్పోయినట్టున్నారు. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించండి. మీరేమన్నారు, కేటీఆర్ గారు సిరిసిల్లకి వెళ్తారా? సిరిసిల్ల దాకా ఎందుకు? మీరు కరీంనగర్ పుట్టి కదా. నేను కూడా కరీంనగర్లో పుట్టినాను. రండి మీరు మా కేటీఆర్ గారి దగ్గర. ఎందుకు నేను మిమ్మల్ని సవాలు ఇస్తున్నాను. మీది 36వ డివిజన్ కదా, నాది 6వ డివిజన్. మీరు ఏ ఎన్నికలు వచ్చినా మీరు అత్యుత్సాహంగా నిలబడడానికి ఉత్సాహంగా ఉంటారు. మీరు గత అసెంబ్లీ ఎన్నికలు నిలబడారు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్లో కూడా మీ అధిష్టానం దగ్గర మీరు కాళ్ళు మొక్కి మళ్ళీ వాళ్ళ టికెట్ తీసుకువచ్చి మళ్ళీ మా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి చేతిలో ఘోరంగా ఓడిపోతారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల ఎలక్షన్లో మీరు కార్పొరేటర్గా రండి, నా మీద పోటీ చేయండి. నా మీద పోటీ చేసి మీరు గెలవండి. మీరు ఒకవేళ గెలిస్తే నేను తెలంగాణ చౌకలో నా ముక్కు నేలకు రాస్తాను. ఒక్కవేళ మీరు ఓడిపోతే నా మీద మా కేటీఆర్ గారి మీరు కాలు పట్టుకొని క్షమాపణలు అడతారా? ఏమన్నారు మీరు కాంగ్రెసా? ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయిపోయినది. ఇప్పటికైనా మీరు లేనిపోని మాటలు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, మళ్ళీ ఒక్కసారి కేటీ రామారావు మీద లేనిపోని అవస్థలు మాట్లాడితే నేను కరీంనగర్లోనే భూస్థాపితం చేస్తాం. ఏమన్నా అభివృద్ధియా? కేటీఆర్ గురించి నీకు ఏం తెలుసు? మహాత్మా గాంధీతో పోలుస్తావా? ఎస్, ఆయన మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకొని 2006లో తెలంగాణ ఉద్యమం కొరకు తన బంగారు భవిష్యత్తు బంగారు ఉద్యమాన్ని ఇడ్చిపోట్టుకొని కేవలం తెలంగాణ ప్రజల యొక్క బంగారు భవిష్యత్తు కొరకు ఈరోజు 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేటీ రామారావు గారు. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తావా? నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఉండి ఏం చేసినావు? ఓడిపోయే చరిత్ర నీది, ఓటమి ఎరగని చరిత్ర కేటీ రామారావు గారిది. ఇప్పటికైనా కబర్దార్ బిడ్డ, నోరు జాగ్రత్త. జై తెలంగాణ, జై.